హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధారణంగా అందరూ అందంగా కనిపించాలని అనుకుంటారు కానీ నేటి ఆధునిక కాలంలో మనం తినే ఆహారపు పదార్థాలు అన్నీ విషపూరితమైనవి సో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యి చిన్న వయసులోనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్న వయసులోనే ఈ ముఖంపై ముడతలు అనేవి వస్తున్నాయి ఇలా చిన్న వయసులోనే ముడతలు రావడం వల్ల వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది ఖరీదైన మందులు క్రీములు అలాగే ఎక్కువగా రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ వారి ముఖంపై ఉన్న ముడతలు చారలు అనేవి తొలగకపోగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతూ ఉంటారు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు పరిష్కారాన్ని పొందే ఒక హోమ్ రెమెడీ అయితే చూద్దాం వీటి వల్ల మీ ఇంట్లోనే ఉండే ముఖంపై ఉండే ముడతలను ఈజీగా తొలగించుకోవచ్చు అలాగే మీ ముఖాన్ని అందంగా యవ్వనంగా చేసుకోవచ్చు జీలకర్ర మొదటిగా మొదటగా జీలకర్రను తీసుకోవాలి దీనిలో ఉండే ప్రాకృతిక లక్షణాలు ఎక్కువగా గుణాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే జీలకర్రలో మంచి ఏజెంట్ లక్షణాలు ఉంటాయి అవి మీ వయస్సును తగ్గించి చూపించడంలో చాలా సహాయం చేస్తాయి ముందు ముందుగా జీలకర్రని తీసుకొని చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకొని పొడిలాగా చేసుకోండి ఆ తర్వాత కలబంద గుజ్జును రెండు స్పూన్లు కలపండి నేను ఇంట్లో దొరికే ఫ్రెష్ కలబంద నుంచి గుజ్జు తీశాను మీకు అది అందుబాటులో లేకపోయినట్లయితే ఏదైనా కలబంద అలోవేరా జెల్నైతే మీరు యూజ్ చేయవచ్చు అలాగే ఇంతకు ముందు నుంచి కూడా మనం వీడియోస్లో చూస్తూనే ఉన్నాం కలబంద ఎంతో అందానికి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచి చేస్తూ ఉంటుంది కాబట్టి కలబంద అనేది చాలా వరకు ఎక్కువగా బ్యూటీ టిప్స్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా చక్కగా రెండింటినీ మిక్స్ చేసుకోవాలి ముందుగా జీలకర్రని రెండు స్పూన్లు అలాగే తరువాత కలబంద రెండు స్పూన్లు అయితే నేను తీసుకున్నాను నేను కొంచెం క్వాంటిటీలో మాత్రమే తీసుకుంటున్నాను మీకు సరిపడా తీసుకోవచ్చు మీ ఫేస్కి సరిపోయేంత ఇక ఆ తర్వాత మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయని ఎప్పుడూ కూడా మనం పచ్చిదేని తీసుకోవాలి ఎందుకంటే పచ్చిగా ఇలా గ్రీన్ కలర్లో ఉంటేనే అది ఒకటి రెండు రోజుల్లో లోపు మాత్రమే కోసినది అయి ఉంటుంది అంటే చాలా ఫ్రెష్ అయినది పండినది అయితే వన్ వీక్ లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ రోజులకే అది కోసింది అయి ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్గా ఉంటు ఉండేటట్టుగా గ్రీన్ కలర్లో ఉన్న నిమ్మ పండునైతే మనం తీసుకొని చక్కగా దాన్ని కట్ చేసుకొని ఒక హాఫ్ బద్దనైతే మనం తీసుకొని అందులోని రసాన్ని మనమైతే ఒక పది నుంచి పదిహేను చుక్కల వరకు కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని చక్కగా మళ్ళీ ఒక నిమిషం పాటు అలా మిక్స్ చేయండి అలాగే నిమ్మ చక్కని మాత్రం పడేయకండి దాంతో ఇంకా మనకి పని ఉంది అలాగే చూడండి దానివల్ల మనకి ఎంత యూజ్ ఉంటుందో నిమ్మరసం వల్ల కూడా దీనివల్ల కూడా మనకి పెంపుల్స్ కానివ్వండి అలాగే ఫేస్ పై ఉన్న మురికి మలినాలు అలాగే డస్ట్ అనేది కూడా ఈ టిప్ అయితే చాలా వరకు నీట్ గా క్లీన్గా చేస్తుంది అలాగే మన ముఖంపై ఉన్న ముడతల్ని తగ్గించి మన ముఖాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి ఈ టిప్ అనేది చాలా వరకు సహాయపడుతుంది దీనిలో మొటిమల సమస్య ఉన్నవారైతే దీనిలో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చును నేనైతే ఇందులో పసుపు అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే పసుపు అనేది కొంతమందికి పడుతుంది కొంతమందికి ఫేస్ కి అయితే పడదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు నిమ్మ నిమ్మకాయ చక్కలోని దీంట్లో చక్కగా ఆ మిశ్రమాన్ని చక్కగా దాంట్లో అప్లై చేయాలి దాంట్లో లోపల పెట్టేసేసి ఈ వీడియోలో చూపించిన విధంగా నిమ్మ పండులు ఆ మిశ్రమాన్ని అయితే మనం పెట్టేసుకొని చక్కగా చూడండి ఇలా అయితే మనం పెట్టేసుకొని తర్వాత ఎలా అయితే యూస్ చేయాలో చూపిస్తాను మన ఫేస్ మీద ఏదైనా కూడా మనం ముందు వాడే ముందు ఫేస్ అయినా బాడీ అయినా ముందు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ఏ అప్లై చేసినా కూడా చేయాలండి ఇది చాలా ఇంపార్టెంట్ మన ఫేస్ అయినా సరే అలా జిడ్డుగా ఉన్నప్పుడు కానివ్వండి ఇంకా ఏదైనా క్రీమ్స్ వాడి దానిపైన మాత్రం అప్లై చేయకూడదు ఫేస్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఏ ఏ టిప్ అయినా కూడా పాటించాలి చూడండి ఇలాగైతే నేను నిదానంగా రఫ్ చేస్తూ ఏది కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మనమైతే యూజ్ చేయకూడదు నిదానంగా మసాజ్ లాగా అయితే మాత్రం నీట్గా క్లీన్గా అనేది నిదానంగా చేయాలి ఈ టిప్ అనేది వారానికి రెండు లేదా మూడు సార్లు అయితే యూజ్ చేయవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చూసారుగా ఇలా అయితే మనం నీట్గా క్లీన్గా వాడాలి అలాగే దీనిని ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని అలాగే ఉంచేయాలి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం దీన్ని మసాజ్ లాగా చక్కగా